హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం రాయలసీమ కోస్తా జిల్లాలో రానున్నటువంటి రోజుల్లో పెరగనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయి. ఇక ఈ వర్షాలు నేరుగా రాయలసీమ నుంచి దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతం దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిబట్ల, గట్కేసర్, కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతుంది. తేలికపాటి జల్లులు అక్కడక్కడ ఉత్తర కోస్తా జిల్లాలో నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్.